जनवाड़ा फाम हाउस केस लो एं जो पब्लिक कांग्रेस नेता ये तपू जरक आ पार्टी अग्रने पूटको माट ए मार्स्ट प्रश्न मजी मंत्री केटीआर बामर्दी राजपाकाला तपूेक बीआरएस एमएलएक अड्डक कांग्रेस बदनाम से हरीश राव तुम पालन तो प्रजल के चपाल कांग्रेस नेता जनवाड़ा फाम हाउस केसलो भागंगा बीआरएस एमएलएलंदरिकी ड्रग्स टेस्ट्लु चेयालनी डिमांड चेशारु एंपी अनिल यादव ड्रग्स अंशं बयटपड़िन प्रतिसारी बीआरएस वाल्लु बयटकु वच्चि मात्लाडुतुन्नारन्नारु राजपाकाला विजय मद्दूरिनी एंदुकु वेनकेसुकोस्तुन्नारनि प्रश्निंचारु अनिल केटीआर कु असलु बिनामी विजय मद्दूरेनानि आरोपिंचारु अनिल यादव राजपाकाला गारु अंदरिकी तेलिसिन विषयमे केटीआर गारु बामर्दि फाम हाउस निन्न केटीआर गारु मात्लाडुतू आयन कूडा चेप्पडं जरिगिंदि అవును 12 మందిలో ఒక్కరికి పాజిటివ్ అయ్యింది కేటిఆర్ గారికి నిజంగా కూడా సిగ్గుండాలి ఒక్కరికి పాజిటివ్ అయినా కూడా దానిపైన విచారణకి సహకరించాలి గానీ ఒక్కరికి పాజిటివ్ ఉందని మరోమారి చెప్పుకుంటూ దాన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు కౌశిక్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకే కౌశిక్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఫైర్ అయ్యారు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు కేటీఆర్ బామ్మర్ది రాజపాకాల తప్పు చేయకపోతే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులను ఎందుకు అడ్డుకున్నారని మండిపడ్డారు అరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడతే నీకు ఓట్లు పడ్డాయి దాని తర్వాత కనీసం నీతి నియత లేకుండా ఎవరైతే నీకు రాజకీయ భిక్ష పెట్టిరో వాళ్ళకే వెన్నుపోటు పొడవనీకి అక్కడ జరుగుతున్న వాస్తవాలు పార్టీలో జరుగుతున్న విషయాలన్నీ పక్కపాటికి చేరేసిన ఒక నీతిమాన్లోని నువ్వు నీ సొంత నియోజకవర్గంలో కూడా హుజరాబాద్లని ఎంట తిరిగేటోళ్ళు ఏదైతే సంబంధించి ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళకి ఏదైనా రాకుండా డైరెక్ట్ క్యాష్ తీసుకొని ఏదైతే నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో పర్యటించారు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ స్థానికంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా పరిషత్ పాఠశాలను ప్రారంభించారు కోటి 5 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించామని కోటి 2 లక్షలతో జిల్లా పరిషత్ పాఠశాలను నిర్మించామని తెలిపారు త్వరలోనే స్థానికంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ఎంపీ మీరు హైదరాబాద్ వాళ్ళు పనిచేసే దానికంటే రిమోట్ ఏరియాలో పనిచేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో పనిచేయడానికి మీరు ఇప్పుడు కృషి చేయాలి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఆనుకుని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్ సమస్య వల్ల చాలా వరకు రోడ్లు కావచ్చు అనేక రకమైన ఇబ్బందులు పాలవుతున్నారు రోడ్లు లేక చిన్న చిన్న అంశాల మీద అటవీ శాఖ అధికారులు చాలామంది పేద ప్రజలను ఇబ్బందులు గురి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం 150 లక్షల రూపాయలతో యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ 15 ఫైనాన్స్ కింద నిర్మాణం కాబడి ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు సోదరులు రోజుగారు కలెక్టర్ గారు అందరూ కలిసి ప్రారంభించుకున్నాం ఒకటే ప్రభుత్వం యొక్క ఆశయం కూడా మా అందరి యొక్క లక్ష్యం కూడా ఒకటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద వర్గాల వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని వారికి మంచి వసతి కల్పించాలని ఎక్కడ కూడా మందుల కొరత కావచ్చు సిబ్బంది కొరత లేకుండా చేయాలని చెప్పేసి ఇప్పుడే మేము మాట్లాడుకున్నాం మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ అధికార ప్రజా ప్రతినిధి గౌరీ సతీష్ ప్రజా ప్రభుత్వాన్ని అసమర్థ ప్రభుత్వం అంటూ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు 9 ఏండ్లు పాలించి బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు నేతలు 317 జీవోతో భార్యాభర్తలను విడగొట్టింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు లేనటువంటి ప్రేమ నిరుద్యోగుల పట్ల గాని కనీసం టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించలేనటువంటి అసమర్థపు ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా హరీష్ రావు గారు మీరు సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆకలి కేకలతోటి మద్దతు ధర కోసం వారు అన్నమా రామచంద్ర అని రోడ్డు మీదకి వచ్చి అర్ధనాదాలు పెట్టి చనిపోతే కనీసం మీరు కానీ మీ ముఖ్యమంత్రి కానీ పరామర్శించని మీరు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి 2 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసింది తెలంగాణ ప్రజాధనాన్ని మీరు కాదా అని చెప్పి ఒక్కసారి ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రెడీ అవుతోంది అధికార కాంగ్రెస్ త్వరలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది దీంతో సిట్టింగ్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ